ఇది 1991 నాటి విషయం. తీవ్రవాద దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పటి వరకు తిరుగులేని శక్తిగా కొనసాగిన కాంగ్రెస్ ఓడకు ఉన్నట్టుండి నాయకుడు నావికుడు కరువయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ మొత్తం మల్లగుల్లాలు పడుతోంది. పార్టీలో సీనియర్లు లేరా, కావలసినంత మంది ఉన్నారు, కానీ వారిని దేశం ఎంతమేర విశ్వసిస్తుందన్నదే సందేహం. సందేహమే కాదు, ఖచ్చితమే. మునుపటి అధినేతల్లా వేరే వారిని ఆదరించడం కల్లా. రాహుల్ గాంధీ అప్పటికీ 20 ఏళ్ల కుర్రాడు. దీంతో కాంగ్రెస్ మొత్తం సోనియా గాంధీ వైపు చూసింది. ఇటలీకి చెందిన ఆమెకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు, అందుకే ఆమె నిరాకరించారు. కాలం గడుస్తోంది, పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ల ప్రొజెక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి అనివార్య పరిస్థితుల్లో 1997 రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ సాగింది. అతి త్వరగా భారత రాజకీయాలను వంటబట్టించుకున్న సోనియా అనితర సాధ్యమైన ప్రగతిని సాధించారు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఉత్థానంలో కొనసాగారు. ఆ తర్వాత వయసు మీద పడటం, అనారోగ్యం వేధించడం వంటి కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019 తీవ్ర అనారోగ్యం బారిన పడిన సోనియా విదేశాలకు వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారు. ఈ కారణంగానే అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. ఆ తర్వాత జరిగిన మిగతా ఎన్నికల్లో కూడా ఇక సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్ అయినట్టేనా అని కాంగ్రెస్ శ్రేణులు నిట్టూర్చాయి. ఇటు చూస్తే మోడీ హవా ముందు రాహుల్ తేలిపోతున్నాడు. చివరకు అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్ర సన్యాసం కూడా చేసేశాడు. ఆ తర్వాత మరోసారి రాహుల్ పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆ పార్టీలోని ముసలి బ్యాచ్ G24 అంటూ సంఘం పెట్టుకుని ప్రతి కీలక ఎన్నికల వేళ కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. హస్తం గూటిలో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేస్తున్నారా అనే సందేహాలు కూడా వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో ఇండియన్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ ఓడ మరో టైటానిక్ కానుందా అనే ఆందోళన వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకునే వార్త ఒకటి ఊపందుతోంది. సోనియా గాంధీ తిరిగి వచ్చిందనే ఆ వార్త సారాంశం. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సోనియా మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు. రాజకీయాల పరంగా చూసుకున్నప్పుడు ఇంకా 10 ఏళ్లపైనే ఆమె క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. యువరాజుగా ఉన్న కొడుకును మహారాజును చేయడమే ఆమె అంతిమ లక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. దీంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా సంతోషం కలిగించే విషయం మరే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం లెక్క. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, కాంగ్రెస్ అధిష్టాన్ని ధిక్కరించడం అంటే ఎవరైనా తన గోతిని తానే తవ్వుకోవడం. ఇలా ఎందరో ఆ పార్టీని వ్యతిరేకించి చివరికి రాజీ పడ్డారు. కానీ ఈ దేశ రాజకీయాల్లో ఓ యువకుడు మాత్రం రాజీ పడలేదు, తలపడ్డాడు, ఢీ కొట్టాడు. ఎవరా యువకుడు? ఆంధ్రప్రదేశ్ లో ఎందరో మహానుభావులు పాలించారు. టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహరావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్లంతా కాంగ్రెస్ అనే ప్లాట్ఫామ్ నుంచి ముఖ్యమంత్రులైన వారు. జెండా వారిది కాదు, ఏ జెండా వారిది కాదు. చివరికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన స్క్రిప్ట్ కూడా వారిది కాదు. చాలా మంది ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన షీల్డ్ కవర్ ద్వారా ముఖ్యమంత్రులు అయిన వారే. వీరిలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, రాజకీయ యోధానుయోధులు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ ప్లాట్ఫామ్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నందమూరి తారక రామారావు ఒక సంచలనం. 1982 ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ఆయన రికార్డు విజయం సాధించాడు. అయితే ఆయన విజయం వెనుక సినిమా గ్లామర్ ఉంది. అప్పటికే 300 సినిమాల్లో నటించిన చరిత్ర ఆయనది. రాముడైనా కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేయాల్సిన వాతావరణం. దీనికి తోడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ శూన్యత, కాంగ్రెస్ లో బలమైన నాయకత్వం లేకపోవడం, ఈ పరిణామాలే ఎన్టీఆర్ అత్యంత సులువుగా గెలిచేందుకు దోహదపడ్డాయి. ఇక ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుది ప్రత్యేక రికార్డు ఉంది. జెండా ఆయనది కాదు, ఏ జెండా ఆయనది కాదు. 3 ఏళ్లు తెలుగుదేశం గెలిపించిన ఎన్టీఆర్ సీఎం గా 7 ఏళ్లైతే 2 సార్లు మాత్రమే తెలుగుదేశం గెలుపుకు కారణమైన చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు. ఇక 4 రోజులు మాత్రమే సీఎం గా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావుది ప్రత్యేక చరిత్ర. వీరందరికంటే భిన్నమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన 18 మంది ముఖ్యమంత్రులు ఒక పక్క, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పక్క. ఆ తేడా ఏంటో చూద్దామా. రాష్ట్ర రాజకీయ చరిత్రలో సొంతంగా పార్టీలు పెట్టి, సొంతంగా జెండాలు పెట్టి, సొంత ఏజెండాలతో ప్రజల్లోకి దూసుకెళ్లి ప్రజల మనస్సును గెలుచుకున్న నాయకులుగా నందమూరి తారక రామారావు, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు నిలుస్తారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కు జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. ఎన్టీఆర్ లా జగన్మోహన్ రెడ్డికి సినిమా గ్లామర్ లేదు, ఎన్టీఆర్ లా ప్రజాకర్షణ లేదు, ఎన్టీఆర్ లా వాగ్ధట్టి కూడా కాదు. అయినా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలను ఎన్టీఆర్ ను మించిన ఘన విజయాన్ని, ప్రజా ప్రభంజనాన్ని సృష్టించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించాడు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని
లేకుండా చేశాడు. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ఎన్టీఆర్ సులభంగా అధికారంలోకి వచ్చాడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అంత సులభంగా దక్కలేదు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శక్తులన్నీ ఏకమయ్యాయి. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆగిపోయిన గుండెలను వారి కుటుంబాలను ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ మేరకు నిర్ణయం తీసుకుని ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈలోపు కాంగ్రెస్ అధిష్టానం జగన్ ఆయన తల్లిని ఢిల్లీకి పిలిపించుకుంది. టెన్షన్ పడుతూనే సోనియాను కలిసిన వారికి ఆమె మీరు ఓదార్పు యాత్ర చేయకూడదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకిచ్చిన ఆస్తి, మా తండ్రి, మా కుటుంబం, కాబట్టి వాళ్లను ఓదార్చడం నా బాధ్యత. వాళ్ళింటి పెద్ద కొడుకుగా నేను ఈ యాత్ర చేపట్టానని సమాధానమిచ్చాడు. మీరు కోరిన పదవి ఇస్తాను, కేంద్ర మంత్రి పదవి ఇస్తాను అని సోనియా ఆఫర్ చేసింది. మీ ముందు 2 దారులు పెడుతున్నాం, ప్రజల పదవ అనే ఆప్షన్ ఇచ్చింది. నాకు పదవి అక్కర్లేదు, 2వ ఆప్షన్ ప్రజలే ముఖ్యమంటూ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించడంతో సోనియా గాంధీ ఆహ్వాన్ దెబ్బతింది. ఆయన మీద కేసులు నమోదయ్యాయి, అక్రమాస్తుల కేసులు పెట్టారు. సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్లే ప్రతికార చర్యలకు దిగారు. 2010 నవంబర్ 20వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2010 డిసెంబర్ 7వ తేదీన కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు. 2011 మార్చి 12వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి ఆయన తల్లి విజయమ్మ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత కాలంలో జగన్ వెంట నడిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్లంతా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ కడుపు మంటకు సోనియా గాంధీ అహంభావం దెబ్బతినడానికి ఉప ఎన్నికల ఫలితాలు పెద్ద కారణమయ్యాయి. ఈ ఉప ఎన్నికలు చూశాకే రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడగొట్టాలనే ఆలోచనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. దాన్ని అమలు చేసింది కూడా. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ డెడ్ కు గురైంది. అయితే దాని అవయవాలు తీసి ఆ రోజు జీవోత్సవంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ పునర్జీవం పొందింది. 2014 ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా అన్ని శక్తులు ఏకమయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, అంతకు మించి మీడియా అన్ని కుమ్మక్కయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ ఎన్నికలలో అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యాయి. 2014 ఓటమికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తుకు మెట్లుగా మలుచుకున్నాడు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ప్రతిపక్ష నేతగా అధికార పార్టీతో యుద్ధమే చేశాడు. ఓ పక్క కేసుల విచారణలు, మరోపక్క పచ్చ మీడియా అసహ్యపు రాతలు, అసెంబ్లీ లోపల బయట టీడీపీ నేతల వ్యంగ్య కూతలను ఓర్చుకున్నాడు. తన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు విడిచిపోవడమే కాకుండా తనపై అనరాని మాటలు అంటుంటే ఏ రోజు ఒక్క మాట కూడా వారిని అనలేదు. అసెంబ్లీలో సభకు పెద్దగా వ్యవహరించాల్సిన స్పీకర్ పక్షపాతానికి పరాకాష్ఠగా మారినప్పుడు ఈ సభలో కాదు, ప్రజా కోర్టులోనే నేను తేల్చుకుంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చేశాడు. దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పి 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ సమాధి నుండి ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని 13 జిల్లాలు, 125 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 630 రోజుల పాటు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. 2019 మార్చిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు సమర శంఖారావం మోగింది. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టారు. ఎన్నికల ప్రచారంలో అంతా తానై నడిపించారు. 2019 ఎన్నికల ఫలితాలలో రాష్ట్ర రాజకీయాలలో 151 అసెంబ్లీలు, 22 లోక్సభ స్థానాలు, 55% ఓట్లు సంపాదించారు. 86% ఫలితాలు వైసీపీ సొంతమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ లాంటి ప్రజాకర్షణ నేతకే సాధ్యం కానటువంటి ఘన విజయం జగన్ కు సొంతమైంది. ఈయన సినిమా యాక్టర్ కాదు, హిస్టరీలు కొట్టిన నెగిటివ్ కాదు. ఆయన గెలుపు వెనుక అలు పెరుగని పోరాటం ఉంది, కష్టము ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, జైలు జీవితం ఉంది, పగలు, పంతాలు, ఓర్పు, నేర్పు ఇవన్నీ ఉన్నాయి. ఆ గుండె అన్నింటికి తట్టుకుని నిలబడింది కాబట్టే ఏపీ రాజకీయ చరిత్ర పుటల్లో 1 హీరోగా జగన్ నిలబడ్డాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోవచ్చు, కానీ సోనియా గాంధీ నాడు జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రను అడ్డుకునకపోతే, కాంగ్రెస్ వృద్ధ నేతల మాటలు జీర్ణించుకోకుండా ఉంటే ఈ రాష్ట్ర విభజన ఉండేది కాదేమో. ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంకా కాంగ్రెస్ మిగిలి ఉండేదేమో.